हाय फ्रेंड्स, ఈ రోజు మనం హెల్దీ కారప్ పొడిని ఫ్లాక్స్ సీడ్స్ తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం ఒక pan పెట్టుకొని ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోవాలి. దీనిని తెలుగులో అవసి గింజలని కూడా అంటారు. వీటిని నూనె ఏమీ లేకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా చిటపటలాడే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు ధనియాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలకు కూడా ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ప్యాన్ అంతటికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలో ఒక పావు కప్పు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో ఇంకో పావు కప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేము కొద్దిగా కారం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఉసిరికాయ సైజు చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఇలా చేతితో క్రష్ చేస్తే ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఆ జీలకర్ర కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, పచ్చని పప్పు కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ ధనియాలు, ఫ్లాక్స్ సీడ్స్, పప్పులను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు, అందుకే ముందుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హిమాలయన్ రాక్ సాల్ట్ని యాడ్ చేశాను, అందుకే ఇది పింక్ కలర్లో ఉంది. మీరు మీ దగ్గర ఉన్న సాల్ట్ని మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని, ఇది హెల్దీ కారపొడి కాకపోతే దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అవిసె గింజలు చాలా వేడి చేస్తాయి కాబట్టి రోజుకి ఒక స్పూన్ కారపొడిని మాత్రమే ఏదో ఒక రకంగా రైస్లో కానీ ఇడ్లీ దోశలో కానీ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ కారప్ పొడి రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.